అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 7 వినాయక చవితి. ఈ విషయాలు తెలుసుకుని పూజ చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యం. మన హిందూ మతంలో వినాయక చవితి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. వినాయకుడి పుట్టినరోజున వినాయక చవితి పండుగగా జరుపుకుంటాము. వినాయక చవితి నాడు కొన్ని నియమాలను పాటిస్తూ వినాయకుడిని పూజించిన వారికి ఖచ్చితంగా అఖండ రాజయోగం వరిస్తుంది. ఈ సంవత్సరమంతా ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. కాబట్టి మీకు కూడా ఇంతటి అదృష్టం దక్కాలంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గణేష్ చతుర్థి రోజున అదృష్టానికి ప్రతీకగా వినాయకుడిని పూజిస్తారు. భాద్రపద మాసం శుక్లపక్షం 4 రోజున వినాయకుడు జన్మించాడు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 7 తేదీన అనగా శనివారం నాడు వినాయక చవితి వచ్చింది. ఈ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చి ఇంట్లో ప్రతిష్ఠించుకొని నవరాత్రుల పూజలు నిర్వహిస్తారు. ఆ గణేశుడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి ఈ శనివారం ఇంట్లో పూజ చేసేవాళ్ళు మధ్యాహ్నం 11 గంటల నుండి 1 గంట మధ్యలో పూజ చేసుకోవాలి. వినాయకుడి పూజ కోసం విగ్రహాన్ని కొనేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలను పాటించాలి. మీరు తెచ్చే విగ్రహాన్ని బట్టి మీరు చేసే పూజకు పూజా ఫలితం దక్కుతుంది. వినాయకుడి విగ్రహాన్ని కొనేటప్పుడు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. లేకపోతే మీరు ఎంత మంచిగా పూజలు చేసినా సరే ఉపయోగమే ఉండదు. గణేష విగ్రహాన్ని ఎంచుకునేటప్పుడు తొండం ఎడమ వైపుకి వంగి ఉండాలి. ఇలాంటి విగ్రహాన్ని పూజిస్తే ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, కష్టాలు తీరిపోతాయి. విపరీతమైన ధనలాభం కలుగుతుంది. అంతేకాని గణేషుడి తొండం కుడివైపుకు ఉండకూడదు. అలాగే కూర్చొని ఉన్న వినాయకుడి విగ్రహాన్ని మాత్రమే కొనుగోలు చేయండి. ఇది శ్రేయస్సును సూచిస్తుంది. అంతేకాని నిలబడి ఉన్న గణేష్ విగ్రహాన్ని కొనకూడదు. అలాగే గణేషుడి భంగిమలో ఒక చేతిలో లడ్డూలు, రెండో చేతితో ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా ఉండాలి. వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ ఇంటి ఈశాన్య దిశలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి. అప్పుడే మీరు చేసే పూజకు 100% ఫలితం లభిస్తుంది. 21 రకాల పత్రికతో వినాయకుడిని పూజించాలి. 21 పత్రాలతో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు అంటున్నారు. 21 పత్రాలతో పూజించలేని వాళ్ళు కనీసం 9 పత్రాలతో అయినా వినాయకుడిని పూజించాలి. మీరు చేసే పూజలో వినాయకుడి విగ్రహం ఒక్కటి మాత్రమే ఉండాలి. అంతేకాని ఒకటి కంటే ఎక్కువ విగ్రహాలు ఉండకూడదు. మీరు తెచ్చే విగ్రహం ఎరుపు రంగు కానీ పసుపు రంగులో కానీ ఉండాలి. ఇలాంటి రంగుల్లో ఉన్న వినాయకుడిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. మట్టి విగ్రహాలను పూజిస్తే ఇంకా మంచిది. నలుపు రంగు విగ్రహాలు మాత్రం కొనవద్దు. నలుపు రంగు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. గణేష్ విగ్రహాన్ని గంగాజలంతో శుద్ధి చేసిన తర్వాతే పూజలు చేయాలి. 9 రోజుల పాటు విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు. ఉదయం సాయంత్రం దీపం వెలిగించి పూజలు చేయాలి. వినాయక చవితికి సంబంధించి మన సనాతన ధర్మంలో ఒక నమ్మకం ఉంది. వినాయక చవితి రోజున చంద్రుడిని చూడడం అశుభం. మీరు పొరపాటున చంద్రుడిని చూసినట్లయితే మీరు ఖచ్చితంగా మిథ్యాదోషంతో బాధపడతారు. దీని కారణంగా మీరు మీ జీవితంలో అనేక రకాల సమస్యల్లో చిక్కుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ వినాయక చవితి నాడు పొరపాటున కూడా చంద్రుడిని చూడకండి. వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఓం విఘ్నేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం వినాయకుడి అనుగ్రహాన్ని పొందడంలో సహాయపడుతుంది. మనం సాధారణంగా గణేష్ పూజలు చేసేటప్పుడు వినాయకుడి విగ్రహాన్ని మాత్రమే పూజిస్తాము. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే గణేష్ చతుర్థి పూజల్లో వినాయకుడి విగ్రహాన్ని ఒంటరిగా ఉంచకూడదు. వినాయకుడి విగ్రహం పక్కగానే ఖచ్చితంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకోవాలి. లక్ష్మీదేవి విగ్రహం లేని వాళ్ళు లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకోవచ్చు. లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ వినాయక చతుర్థి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజలో వినాయకుడి విగ్రహంతో పాటు ఖచ్చితంగా లక్ష్మీదేవిని కూడా ప్రతిష్ఠించుకోవాలి. వినాయకుడి పూజలో 12 రకాల నైవేద్యాలు ఖచ్చితంగా ఉండాలి. ఇలా వీలు కాని వాళ్ళు కనీసం 3 రకాలు లేదా 5 రకాల నైవేద్యాలను సమర్పించవచ్చు. ముఖ్యంగా వినాయకుడికి పెట్టే నైవేద్యంలో ఉండ్రాళ్ళు, లడ్డూలు అలాగే పాయసం ఖచ్చితంగా ఉండాలి. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన పుష్పం తామర పువ్వు. కాబట్టి తామర పుష్పాలతో గణపతిని పూజిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే తెల్లజిల్లేడు, చామంతి, గన్నేరు పూలతో వినాయకుడిని పూజించవచ్చు. పురాణాల ప్రకారం పార్వతీదేవి పసుపు అలాగే శనగపిండితో వినాయకుడిని సృష్టించి ప్రాణం పోసింది. కాబట్టి మీ ఇంట్లోనే స్వయంగా మీ చేతులతో వినాయకుడిని తయారు చేసుకుని పూజిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. పార్వతీదేవి తయారు చేసినట్టుగానే మీరు కూడా కొంచెం పసుపు, శనగపిండి అలాగే కొంచెం నెయ్యిని తీసుకొని వీటితో వినాయకుడిని తయారు చేసుకుంటే చాలా మంచిది.
ఇకపోతే ఇంట్లో పూజ కోసం ఉంచిన విగ్రహాన్ని నిమజ్జనం చేసే వరకు ఉదయం అలాగే సాయంత్రం రెండు పూటలా నైవేద్యం పెట్టి హారతి ఇస్తుండాలి. ప్రతిరోజు పూజ పూర్తయిన అక్షతలను తలపైన వేసుకుని విగ్రహాన్ని కదిలించాలి. తప్పుల్ని క్షమించమని కోరుతూ పూజ ముగించాలి. వినాయక చతుర్థి నాడు వినాయక ఆలయాలను సందర్శించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు. వినాయక చవితి రోజున పేదలకు అవసరమైన వారికి దానం చేయండి. ఈ రోజున దానం చేయడం వల్ల గణేశుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. ఈసారి వినాయక చవితి పండుగ చాలా స్పెషల్. ఎందుకంటే వినాయక చవితి నాడు మూడు ప్రత్యేక యోగాలు కలుగుతున్నాయి. వినాయక చవితి రోజున నియమనిష్ఠలతో వినాయకుడిని పూజించడం వలన సమస్త దోషాలన్నీ తొలగుతాయి. గణేశుడు అంటేనే సంపద దేవుడిగా భావిస్తారు. అందుకే ఈ రోజున ఆయనను పూజించడం వల్ల ఇంట్లో ఆనందం, సంతోషం అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.